సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదండి, టెన్త్ ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్, ఇవన్నీ ఇప్పుడు వాళ్ళల్లో ఒత్తిడిని తగ్గించి, కొంచెం మానసిక ఆందోళనని తగ్గించి, స్థిమితపరిచి ఏమి రాస్తున్నాం, ఏం చేస్తున్నాం అనే ఆలోచన కలిగేలాగా తయారు చేయగలిగే, పిల్లల్ని అలా తయారు చేయగలిగే లాంటి లడ్డు అన్నమాట ఇది. ఇది తయారు చేసి పెడితే పిల్లలు అలా రెడీ అవుతారు, కొంచెం ఆందోళన ఒత్తిడి తగ్గిద్ది అన్నమాట వాళ్ళకి. ఒక్కొక్కటిగా పెడితే తినరు, ఒకళ్ళకి నువ్వులు ఇష్టం అవుతాయి, ఒకళ్ళకి వేరేది ఇష్టం అవుతుంది, ఒకళ్ళకి వేరేది ఇష్టం అవుతుంది. అదే ఇవన్నీ కలిపి పెడితే మహా తింటే ఒకటి రెండు, అంతకంటే ఎక్కువ పెట్టగాకండి, అది సరిపోయిద్ది. అందుకని ఇలా ఇవన్నీ కలిపి లడ్డు చేస్తున్నాను. ఇది చలికాలానికి మంచిగా ఉపయోగపడే లడ్డు కూడా. దీన్ని నూనె లడ్డు అని అంటారు, ఒత్తిడిని డిప్రెషన్ని తగ్గించే లడ్డు అంటారు, అన్నిటికీ అన్నమాట, ఎదుగుదలకి, మానసిక ఉల్లాసానికి, అన్నిటికీ పనికొచ్చే లడ్డు ఇవాళ మనం తయారు చేస్తున్నాం. మా అమ్మాయి కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయబోతుందండి, అందుకని మా పాప కోసం అని చేస్తున్నాను. ఇవి నువ్వులండి, నువ్వుల ఉపయోగాలు మీకు తెలిసినవే. ఇవి పుచ్చగింజలు, ఇవి గుమ్మడి గింజలు, ఇవి సన్ఫ్లవర్ గింజలు, ఇది ఎండు కొబ్బరి, కోరినది ఎండు కొబ్బరి. ఇవి మూడు యాలకులు, మంచి సువాసనకి, కఫాన్ని కూడా తీసేస్తుందని చెప్పుకున్నాం కదా, అది బెల్లం రుచికి సరిపడ. మనం ఎంత స్వీట్ తినగలుగుతామో అంత స్వీట్ అన్నమాట. ఇప్పుడు ఈ సన్ఫ్లవర్ గింజల్ని అన్నిటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేను పొయ్యి వెలిగించుకొని ఈ సన్ఫ్లవర్ గింజలండి, సన్ఫ్లవర్ ఆయిల్ ఎంత మంచిది అనుకుంటాం కదా, అలానే ఇంకా సన్ఫ్లవర్ గింజలు తింటే చాలా మంచిది. ఈ సన్ఫ్లవర్ గింజల్లో సెరియోటిన్ అనే పదార్థం ఉండిద్దండి, అందుకే డిప్రెషన్తో బాధపడే వాళ్ళకి ఒత్తిడిని ఆందోళనని తగ్గించి విశ్రాంతి కలిగించిద్ది అన్నమాట. దీంట్లో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ ఈ ఈ గింజల్లో ఎక్కువగా ఉంటాయి. కాల్షియం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. ఈ మెగ్నీషియం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మెగ్నీషియం ఏం చేసింది అంటే నాడీ వ్యవస్థకు విశ్రాంతి కలిగించింది, ఒత్తిడిని తగ్గించింది, మైగ్రేన్ తలనొప్పి కూడా రాదు. చలికాలం కదండి, ఇవి మైగ్రేన్ ఆడవాళ్ళలో వచ్చే తలనొప్పి ఎక్కువ ఋతుక్రమంలో వచ్చేది, మైగ్రేన్ తలనొప్పి ఇట్లా వచ్చింది. ఒకప్పుడు నాకు కూడా వచ్చేది. ఇలాంటివి తినటం వల్ల ఏమో ఎందువల్లో తెలియదు కానీ నేను ఎక్కువ ఇలాంటివి తినటం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు మైగ్రేన్ నొప్పి తగ్గిపోయిందండి. నేను దీనివల్లే అనుకుంటున్నా, ఇలాంటివి తినటం వల్లే తగ్గిందని అనుకుంటున్నాను. మైగ్రేన్ తలనొప్పి తగ్గించింది. విటమిన్ సి ఎక్కువ ఉండేది, పీచ్ ఎక్కువ ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువ ఉంటాయి, సెలీనియం ఎక్కువ ఉండేది, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల అకస్మాత్తుగా వచ్చే గుండె జబ్బులు నివారించుకోవచ్చు. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలని బయటికి నెట్టిపడేసింది, మలబద్ధకం రానిది. ఇవి వేగినాయండి, వీటిని తీసేసి పక్కన పెట్టుకుందాం. అన్నీ కలిపి మిక్సీ వేసుకుంటాం కాబట్టి అన్నిటినీ ఒక ప్లేట్లో, ఇవన్నీ కూడా 50 గ్రాములు 50 గ్రాముల క్వాంటిటీ మొత్తం. గుమ్మడి గింజలు మనలో ఉన్న అనేక ఆరోగ్య సమస్యల్ని తగ్గించేది గుమ్మడి అండి. దిష్టి తీసేటప్పుడు కూడా గుమ్మడి లేకపోతే దిష్టి తీయటానికి ఉండదు అన్నమాట. ఇంటి దిష్టి కానీ, మనిషి దిష్టి కానీ, ఏ దిష్టి అయినా సరే, దిష్టి తీస్తేనే, గుమ్మడి మన చుట్టూ దిప్పితేనే మనలో అనారోగ్యాలు పోయి, మన దిష్టి పోయి అన్నీ వస్తున్నాయి. అంటే ఇలాంటివి తింటే ఇంకెంత ఆరోగ్యంగా ఉంటాము చూడండి. దీంట్లో న్యూట్రియన్స్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. గుమ్మడిలో విటమిన్ ఏ, సి, ఈకే, జింకు, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్స్ మొత్తం మీద శరీరానికి మేలు చేసేవి చాలా ఎక్కువ ఉంటాయండి. దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళకి ఇది ఇంకా చాలా మంచిది. ఆర్థరైటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వాటితో బాధపడే వాళ్ళకి ఇవి చాలా మంచిది. ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. కఠినమైన జీవన శైలి, నిద్రలేమి, పని భారం వల్ల అధిక ఒత్తిడితో లోనవుతున్న వాళ్ళకి ఇది చాలా మంచిది. ఒత్తిడిని జయించడానికి ఒక పవర్ఫుల్ ఔషధం అన్నమాట ఇది. ఒత్తిడి అంటే మన పిల్లలు, మనం ఎంత టెన్షన్ లేకుండా ఫ్రీగా ఉండమని చెప్పినా కూడా వాళ్ళకుండే కారణాలు వాళ్ళకుంటాయి, వాళ్ళ ఒత్తిడి వాళ్ళకుండిద్ది. అట్లాంటి ఒత్తిడిని
జయించిద్ది అనమాట. ఒక పవర్ఫుల్ ఔషధంగా ఈ గుమ్మడి గింజలు పనిచేస్తాయి. ఈ ఒత్తిడిని తగ్గించి అలసటని ఇతర మెదడుకి సంబంధించిన సమస్యలను కూడా దూరం చేస్తాయి. ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళకి గుమ్మడి గింజలు తప్పనిసరిగా వాడాలి. వాళ్ళకి చాలా మంచిది. రోజు కొంచెం తింటే గుమ్మడి గింజలు అధికంగా జింకున్నందువల్ల ఎముకలకి చాలా మేలు చేస్తాయి అన్నమాట. కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. ఆహారం ద్వారా శరీరంలోకి చేరే కొవ్వుని పేగులు గ్రహించకుండా చేసి కొవ్వులు నిల్వలను తగ్గించిద్ది అన్నమాట. అయితే రోజు తింటే ఇవి మలబద్ధకం వచ్చింది, రోజు తినకూడదు. ఒకవేళ రోజు తిన్నా నీళ్ళు ఎక్కువ తాగాలి. అది ఇవి కూడా వేగినాయండి, వీటిని కూడా తీసేద్దాం. ఇంకా వీటిలో ఇంకా చాలా చాలా మంచివి ఉన్నాయండి. డయాబెటిక్ కూడా రాదు. గుమ్మడి గింజలు తింటే మాత్రం క్యాన్సర్ అటువంటి వాటికి చాలా దూరంగా ఉండొచ్చు. రక్తంలో గ్లూకోజ్ని బాగా నియంత్రించింది. బీపీ రానిది. కిడ్నీ వ్యాధులు ఉన్న వాళ్ళు వారంలో 2 సార్లు తింటే మూత్రపిండాల్లో రాళ్ళు రాకుండా చేసిద్ది. ఇది సాంప్రదాయ అదే రాళ్ళు రాకుండా చేసిద్ది. ఎటువంటి మందులు వాడకుండా రియల్గా కరిగించిద్ది అన్నమాట. మూత్రపిండాల్లో ఉన్న రాళ్ళని అంటే సహజంగా కరిగించిద్ది. ఇంకా అనేక రకాల నొప్పులు నివారించిద్ది. బాధల నుండి నొప్పుల నుండి ఉపశమనం కలిగించిద్ది. సూపర్ ఫుడ్ అంటారు దీన్ని. సూపర్ ఫుడ్ లిస్టులో గుమ్మడి గింజలు టాప్1గా చెప్పుకోవచ్చు అంట. ఒక మహిళ రోజుకి కావలసిన మెగ్నీషియం ఈ గుమ్మడి గింజల్లో సగం పెంచి అందుతుందంట. దీనివల్ల బలహీనంగా మారిన ఎముకల సాంద్రత పెరుగుతుంది. ఇప్పుడు ఇవి కూడా వేగినాయండి, వీటిని కూడా తీసేసుకుందాం. పుచ్చగింజలండి, పుచ్చగింజల్లో డి విటమిన్ ఎక్కువగా ఉండేది. డి విటమిన్ ఎక్కువ సూర్యరశ్మి ద్వారా ఎగ్గులో ఉండేది అంట. ఆహార పదార్థాల ద్వారా లభించేదానికంటే సూర్యరశ్మి ద్వారా డి విటమిన్ బాగా లభించిద్దని డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళని ఎండలో కొద్దిసేపు నుంచోమంటారు. తిరగలేని వాళ్ళని కూడా. ఇప్పుడు నేను అప్పుడెప్పుడో పడ్డానని చెప్పాను కదా, నాకు కొంచెం వాకింగ్ చేస్తే మళ్ళీ నడుము నొప్పి వచ్చేసింది. నన్ను కూడా సన్ బాత్ అని రాశారు ఇంగ్లీష్లో. అంటే కొంచెం పొద్దున్నే వచ్చే సూర్యరశ్మికి ఆ ఎండ తగిలేలాగా నిలబడి వస్తాను అన్నమాట డాబా మీద కొద్దిసేపు అట్లాగా. దాని ద్వారా ఎక్కువగా డి విటమిన్ లభించింది. ఇలాంటి వాటి ద్వారా కూడా డి విటమిన్ లభించింది అన్నమాట. ఈ పుచ్చగింజల్లో కూడా డి విటమిన్ బాగా ఉండేది. దీంట్లో ఆరోగ్యాన్ని పెంపొందించే హెల్దీ ఫ్యాట్ ఎక్కువగా ఉండేది. వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచింది. పుచ్చగింజల్లో ఉండే ఫైబర్ జీర్ణాశయంలోని పురుగుల్ని చంపేసింది. వాపులు పచ్చకామెర్లు రాకుండా చూసింది. మూత్రంలో వచ్చే మంటలు ఇన్ఫెక్షన్ని తగ్గించింది. ఇవి తింటే కిడ్నీలో రాళ్ళు కూడా కలుగుతాయి. రక్తనాళాలని వెడల్పు చేసి రక్త సరఫరా బాగా జరిగేటట్టు చేసింది. జ్ఞాపక శక్తి ఏకాగ్రతకి ఇది పెట్టింది పేరు. అది ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిలన్నింటిలో కూడా ఒత్తిడి తొలగిస్తుంది, జ్ఞాపక శక్తి ఉంటుంది, ఏకాగ్రతను పెంచుతుంది. ఇంకా వీటితో పాటు సరస్వతి ఆకు టీ ఇస్తే పిల్లలకి చాలా మంచిది. నేను తీసుకొచ్చి వేసానండి సరస్వతి చెట్టు. మీ అందరికి కూడా చూయిద్దామని కొంచెం పెరిగితే ఆ చెట్టు గురించి చూపెడతాను, ఎక్కడ దొరికిద్దో కూడా చెప్తాను. ఎగ్జామ్స్ టైంలో పిల్లలకి, ఎగ్జామ్స్ టైం అంటే ఇప్పుడే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి తెలియని వాళ్ళు తీసుకొచ్చి పెంచుకోవచ్చు. ఆల్రెడీ ఉన్న వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇలా ఇక కంటిన్యూస్గా గ్యాప్ లేకుండా పిల్లలకి పెడుతూ ఉంటే బాగా మెదడు చురుగ్గా పనిచేసిద్ది అన్నమాట. ఇప్పుడు ఇవి కూడా వేగినయి. ఇక నువ్వులు వేయించుకుందాం. నువ్వుల గురించి ప్రతి ఒక్కళ్ళు చెప్తూనే ఉన్నారు కదండి, దాదాపుగా అందరికీ నువ్వుల గురించి తెలిసే ఉంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మన వీడియో టైం ఎక్కువైపోయిద్దండి. నువ్వులు ఈ నువ్వులు కూడా ఇలా వేయించుకోవాలి. వీటన్నిటిలో కూడా మంచిగా మనకి ఉపయోగపడే మంచి ఆయిల్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఈ చలికాలాల్లో మన శరీరం కానీ మన శరీరంలో ఉండే కణాలు కానీ ఈ చలికి కుషించుకుపోయి దెబ్బతినే అవకాశం ఉంటుందన్నమాట. ఈ గింజల్లో ఉండే నూనె మన కణాలని నశింపజేయకుండా ఒక బైండింగ్గా ఉపయోగపడతాయి. ఇవన్నీ మంచి ఆయిల్సే. ఎదిగే పిల్లలకి ఇవేం పెద్ద ప్రమాదం కాదు. ఇలాంటివన్నీ ఉంటేనే పిల్లలు బాగా ఎదుగుతారు. ఎముకలు దృఢంగా ఉంటాయి, మానసిక ఒత్తిడి లేకుండా మానసిక ఉల్లాసం ఎక్కువగా ఉండేది. చక్కగా టైం ప్రకారం రోజుకి 2 లేక 3 పిల్లలకి, మనం పెద్దవాళ్ళం అనుకోండి 1 అంతే వయసుని బట్టి అన్నమాట. ఎదిగే పిల్లలకి అవి ఇవి తినకూడదు చేయకూడదు అని అంటే ఇవి బేకరీ ఫుడ్స్ అలాంటి ఫాస్ట్ ఫుడ్స్ తినకూడదు, కానీ ఇలాంటివి తినొచ్చండి రోజుకు 3.
తినచ్చు ఎదిగే పిల్లలు. మనమైతే ఒకటి తినేసి ఊరుకోవాలి, చాలా టేస్ట్గా ఉండిద్ది, ఒకటి తినేసి ఊరుకోలేము. అయినా మనం పెద్దవాళ్ళం కాబట్టి ఒకటి తిందాం. ఏది కంట్రోల్లో ఉండాల్సిన పని లేదండి, తిందాము. ఏదైనా లిమిట్లో ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు ఎవరికి. కొంతమంది ఉంటారు రాకుండానే జాగ్రత్త పడతారు, ఎందుకంటే అది వచ్చినాక ఎటు తినలేము. రాకుండా జాగ్రత్త పడాలంటే మన ఆహార నియమాలు, మన జీవన శైలి కొంచెం మార్చుకుంటే జాగ్రత్త పడదాం. కానీ జాగ్రత్త పడినట్టు కానీ అన్నము స్వీట్స్ ఇలాంటివి తినకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు. మన జీవన శైలి పొద్దున్నే లేకపోవటం, కొంచెం వాకింగ్ చేయగలిగిన వాళ్ళు చేయడం, మంచి ఆహారం తీసుకుంటే భవిష్యత్తులో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఇలాంటివన్నీ మీరు తినండి, మీ పిల్లలకు పెట్టండి. ఎందుకు ఆరోగ్యంగా ఉండరు మీకే తెలుస్తుంది. ఇంకా వీటిని కూడా తీసేద్దామండి. పొయ్యి ఆపేసినాక కొబ్బరి వేసానండి. బాండి వేడిగా ఉండేదిగా, ఈ వేడికి సరిపోయింది. ఈ వేడికి కొంచెం అలా అలా వేగితే చాలు. పొయ్యి ఆపేసాను. ఆపేసినాక బాండి వేడిలో కొంచెం ఇలా ఇలా తిప్పుతున్నా అంతే చాలు. ముందు కొంచెం లైట్గా కొబ్బరిని ఒక తిప్పు తిప్పేద్దాం. ఇప్పుడు ఈ ఆలుకలు కూడా దీనిలో వేసేసుకుందాం. ఇవి కొంచెం చల్లారినాక మిక్సీ పట్టేద్దాం. కచ్చా పచ్చాగా మిక్సీ పట్టాలి. తింటంటే మనకి ప్రతి ఒక్కటి పంటికి తగలాలి, ప్రతి ఒక్కటి ఫీల్ అవ్వాలి. ఓ ఇది సన్ఫ్లవర్ గింజ, ఇది గుమ్మడి గింజ, ఇది నువ్వులు, ఇది కొబ్బరి అని తగలాలన్నమాట. తగలాలంటే మరీ అట్లా కాదు, తింటంటే ఆ ఫ్లేవర్ మన పంటికి తగులుతూ ఎంజాయ్ చేయాలి. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారని నేను ఎప్పుడూ చేస్తాను. ఇంకా మాకు రిజల్ట్ బాగా వచ్చినాయి, అందుకని మీకు కూడా తెలియజేయాలని తెలియజేస్తున్నాను. బెల్లం మన రుచికి, కొంతమంది తీపి బాగా ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది నార్మల్గా తింటారు. మేము నార్మల్గా తింటాము. మనం బెల్లం వేసుకునే మోతాదుని బట్టి కూడా ఒకటి తినాలా రెండు తినాలా అది కూడా ఉంటుంది. బెల్లం ఓవర్ స్వీట్గా ఉంటే వాటికంటే ఎక్కువ తినలేము. నార్మల్గా ఉన్నా ఒకటిన్నర అంతే. ఇట్లా ఇప్పుడు ఈ కొంచెం చల్లగా అవ్వాలండి. ఆయిల్ కాబట్టి మరీ చుట్టుకుపోద్ది, చల్లగా అవ్వకపోతే. వేడి మీద వేస్తే బాగా చల్లగయ్యాక, కొంచెం కాదు బాగా చల్లగయ్యాక అప్పుడు మిక్సీ వేసుకొని ఉండలు ఎలా చుట్టుకోవాలో చూపెడతాం మీకు. ఇదంతా మిక్సీ వేసుకున్నామండి. చూడండి పొడి పొడిగా ఇలా చల్లగా అయిపోయింది కాబట్టి పొడి పొడిగా ఉంది. ఇగోండి గింజలు అక్కడక్కడ తగులుతున్నాయి, ఇలాంటి చూడు కసక్కమని ఇరిగిపోతున్నాయి. ఇప్పుడు దీనిలోకి బెల్లం వేసుకుందాం. బెల్లం కూడా మంచిదండి, ఎముకలు దృఢంగా ఉండడానికి తోడ్పడిద్ది. కళ్ళు బాగా కనిపిస్తే చదువుకునే పిల్లలకి ఇంపార్టెంట్, బాగా కళ్ళు బాగా కనపడాలి కదా. కొబ్బరి కూడా కళ్ళు బాగా కనిపిస్తుంది, థైరాయిడ్ని కంట్రోల్ చేస్తాయి అన్నీ. ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకుందాం. బెల్లం అంతా బాగా కలిసేలాగా, బాగా కలవలేదనుకోండి కొంచెం తీసుకొని మిక్సీ ఏర్పడతాం బెల్లం కలిసేలాగా. అప్పుడు బాగా ఈక్వల్గా పట్టుద్ది, అప్పుడు మనం రుచి చూద్దాం టేస్ట్ లడ్లకి బాగా తీపి సరిపోయిందా లేదా అని. ఇలా అని కలిసి కలవకుండా రుచి చూసుకొని వేసుకుంటూ ఉంటే తీపి ఎక్కువైపోయింది. నెయ్యి కూడా కొంచెం కావాల్సి వస్తే వేసుకోవచ్చు, నెయ్యి పట్టుద్దేమో. మా ఇంట్లో లేదు, అయిపోయింది మొన్న లడ్లు చేసేటప్పటికి అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఉంది ఇక, దాన్ని అడ్జస్ట్ చేద్దాం. అయితే మజ్జిగ చేస్తే ఇలా బెల్లం అంతా కలవలేదు కదండి, కొంచెం తీసుకొని కొంచెం ఒక్క తిప్పు అంతే బెల్లం కలిసేలాగా కలిసిపోద్ది. సరిపోయిద్ది బెల్లం దీనికి. అంటే బెల్లము తురిమి పెట్టుకున్నాం కదా, అందుకని మీకు అంత కనపడుతుంది, కుంగిపోయింది తురిమి అట్లా పక్కన పెట్టుకునేటప్పటికి, అందుకని కొంచెంగా కనిపిస్తుంది. దీనికి సరిపడా బెల్లమే తీసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని అలా బెల్లం అంతా ఉండలుండలుగా ఈవెన్గా కలవట్లేదు కాబట్టి ఒక్కసారి మిక్సీ వేసుకొని తిప్పుకున్నాం అనుకోండి అంతా కలిసిపోయిద్ది. అట్లా బెల్లం గడ్డలు ఎక్కువగా ఎక్కడున్నాయో దాన్ని అలా తిప్పుకొని ఒక్కసారి అలా అనేసి ఇలా వస్తాను. ఇలా బెల్లం ఈవెన్గా కలవడానికని మిక్సీలు వేసుకున్నానండి. బాగా కలిసిపోయింది, టేస్ట్ కూడా సరిపడా వచ్చింది. ఇప్పుడు ఇది ఇలా ముద్దలు చేసుకోవడానికి కుదరట్లేదు కాబట్టి పిల్లలకేగా. నెయ్యి మంచిదేనండి ఎవరికైనా, నాకున్న నెయ్యి తొరును మూడు లడ్లన్నా చేస్తాను ఇప్పుడు ప్రస్తుతం. మజ్జిగ చేసి వెన్నదిద్దామమ్మ, కాసినాక చేద్దాం. లేదా తప్పుడే చూద్దాం. ఇలా చేసుకొని అసలు వెన్న తీసి నాకు చూపెడదాం అమ్మ. నెయ్యి కాసేసి నెయ్యి వేసుకొని చక్కగా
ఈ నెయ్యి ఆవు నెయ్యి అండి. మాకు ఇక్కడ గోశాల ఉంది, గోశాల వెళ్తే ఆవు నెయ్యి, మంచి ఆవు నెయ్యి, కల్తీ ఉండదు. రూపాయి ఎక్కువైనా కల్తీ లేనిదే తెచ్చుకోవాలి. పాలు కూడా మంచివి పోస్తారు, మనిషికి ఇంతనే ఇస్తారు, ఎక్కువ ఇవ్వరు, లీటర్లు లీటర్లు ఇవ్వరు, అందరికీ కావాలి కదా. ఇంకా ఇందుట్లో ఆవు నెయ్యి వేసి చేస్తున్నాం, ఇంకెంత మంచిదో పిల్లలకి. ఇలా ఇలా ఉండలు తీసి ఒత్తుకోవడం, మనం ఎంత తినగలుగుతామో అంత. మా అమ్మాయి కాలేజీకి రోజు 3 ముద్దలు పెట్టి పంపిస్తాం, 3 లడ్డూలు. అన్నీ ఇలానే చేసుకోవాలండి. అందరూ కొంతమంది ఎడం చేయి ఉపయోగిస్తున్నారు, ఎడం చేయి ఉపయోగిస్తున్నారు అని అంటున్నారండి. దేవుడు ఏదైనా మనకు 2 అవయవాలు ఇచ్చారంటే, 2 కళ్ళు 2 కాళ్ళు 2 చేతులు ఇచ్చారంటే ఉపయోగించుకోవటానికే కదండి. అది దీనికే స్పెషల్గా ఈ చేయి దీనికే అని అంటే, మనం ఆ పని ఉపయోగించుకున్నాక హ్యాండ్ వాష్ చేసుకోమా అండి. 2 చేతులు లేనిదే ఏది రాదండి. నేను అట్లా అన్నారని 1 చేతితో చేద్దామని ట్రై చేశాను, కానీ అసంకల్పిత ప్రతీకార చర్య వల్ల గబుక్కున 2వ చేయి వస్తుంది. సర్లేండి, మేము 2 చేతులు యూజ్ చేయిందే చేయలేకపోతున్నాం. మీరు 1 చెయ్యి యూజ్ చేసుకొని చేయగలిగితే చేసుకోండి, నేను ఇలా అన్నందుకేం అనుకోగాకండి. ఇంకొన్ని నాకు 2 చేతులు కుదురు, అది కూడా నేను మొత్తం పెట్టడం లేదు చూడండి. ఎలా మనం ఏదైనా అందంగా చేసుకోవాలంటే 2 చేతులు ఉండాల్సిందేనండి. అసలు అనేది లేకపోతే మనకు 1 చెయ్యి అలవాటు పడేదేమో, మనకు దేవుడు ఇచ్చాడు కదండి. ప్రకృతి పరంగా ఏది మనకు ఏది ఇచ్చాడో దాన్ని మనం ఉపయోగించుకోవటం మన ధర్మం. ఇలా అన్నీ చేసుకున్నాక ఒకసారి చూపిస్తానండి. రెడీ అయినాయండి ఈ లడ్లు. పరీక్షలు రాసే పిల్లలకి ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను కలిగిస్తాయండి. కళ్ళు బాగా కనిపిస్తాయి, బ్లడ్ బాగా పట్టుద్ది, చలిని కూడా తట్టుకోగలిగే శక్తి ఉంటుంది అన్నమాట. లడ్లు రెడీ అయినాయి, మీరు కూడా చేసి మీ పిల్లలకు పెట్టండి. రిజల్ట్ చాలా ఫాస్ట్గా తెలుస్తాయండి. చేసుకొని ఎలా వచ్చినాయో మాకు చెప్పగలరు.